హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ ట్యూన్ అగైన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వర్క్షాప్ లోనే ఒక మారుతి 800 ఆల్టర్నేటర్, దాన్ని డిస్మాంటిలింగ్ అండ్ రీబిల్డింగ్ నా ట్రైనింగ్ స్టూడెంట్ చేత చేయిస్తున్నాను. సో రవి ఆటోమొబైల్స్ లోని ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వబడుతుందని చెప్పేసి తెలియాలని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇది పర్టికులర్గా కంప్లైంట్ ఏమీ లేదు. సో ఒక వెహికల్ కి ఆల్టర్నేటర్ తీయటం, మళ్ళా దాన్ని క్లోజ్ చేయటం ఎలా అన్నది చూపిస్తున్నాను. మా దగ్గర కార్ ఏసీ రిపేర్స్, కార్ మెకానికల్ రిపేర్స్, కార్ ఎలక్ట్రికల్ రిపేర్స్ అండ్ కార్ పెయింటింగ్, ఇవి నేను ఆఫర్ చేసే కోర్సెస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా నెంబర్ 898-538-4993. సో బేసిక్గా 1-to-1 ఇంటరాక్షన్ తోటి ఇక్కడ కోర్సెస్ నేను టీచ్ చేస్తూ ఉంటాను. సో స్టూడెంట్కి పర్సనల్ అటెన్షన్ ఇస్తూ చెప్తూ ఉంటాం. సో వెహికల్స్ ఏవేవి అయితే మా దగ్గరికి వస్తూ ఉంటాయో ఫర్ రిపేర్స్, అవి రిపేర్స్ చేస్తున్న క్రమంలో వాళ్ళకి నేర్పిస్తూ అట్ ద సేమ్ టైం మళ్ళీ సెపరేట్గా ఆల్రెడీ బోర్డు పట్టడం యూస్ చేసే ఉన్నాయి. సో విష్ణు ఈ అబ్బాయి ట్రైనింగ్ కోసం వచ్చాడు ఫ్రమ్ ఇంకా తెలంగాణ సైడే. సో కోదాడ నుంచి. సో ఆల్రెడీ యూస్ చేస్తున్నా, దాన్ని వీడియో పర్పసెస్ కోసం వీడియో ఫిల్మ్ చేద్దామని చెప్పేసి నేను దాన్ని చేసిన వరకు మీరు చూపిస్తాను. తీస్తున్నారా? ఒక నిమిషం. చేయండి. అదర్ సైడ్ ఒక వర్క్స్ వ్యాగన్ పోలో పెయింటింగ్కి వచ్చింది. సో ఆ పెయింటింగ్ వర్క్ పెయింటింగ్ నేర్చుకున్న స్టూడెంట్ ప్రమోద్ అన్న స్టూడెంట్ అలాంగ్ విత్ మా మెకానికల్ హెల్ప్ నాకు ఇక్కడ పనిచేస్తున్నట్టు నా టెక్నీషియన్ వాళ్ళు బండి అంతా డిస్మాంటిల్ చేస్తున్నారు ఫర్ పెయింటింగ్. సో ప్రమోద్ అండ్ మధు. సో ఇక్కడ ఆల్టర్నేటర్ రిపేర్ చేస్తున్న టెక్నీషియన్ విష్ణు, ఈయన ఆల్రెడీ ఈయనకి ఒక వర్క్ షాప్ ఉంది టాటా ఏసెస్ అని చేస్తూ ఉంటాడు. సో ఫర్దర్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి స్కిల్స్ నేర్చుకోవడానికి అని చెప్పి అతనికి వచ్చి జాయిన్ అయ్యాడు. ఇతను ఏసీ అండ్ ఎలక్ట్రికల్ చేశాడు. దాంతో ఫర్ ఏసీ 15,000 ఫర్ 15 డేస్, ఎలక్ట్రికల్ 35,000 ఫర్ 3 మంత్స్. సో ఆ 3 మంత్స్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకు ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఇంకా నదర్ ఉండి వర్క్ చేస్తాను. నేర్చుకునేది తక్కువ, నేర్పించిన దాన్ని అమల్లో పెడతాం ఎక్కువ. సో విష్ణు యాక్చువల్గా ఎడ్యుకేషనల్గా ఎక్కువ చదువుకోలేదు, ఐ థింక్ అరౌండ్ 7th చదువుకున్నది. కాకపోతే నేర్పించడం అన్నది కరెక్ట్గా నేర్పించగలిగితే, అటువైపు అర్థం చేసుకోగలిగేవాడు ఉంటే అట్లాంటి వాళ్ళకైనా నేర్పించవచ్చు. సో తీసినప్పుడు ఇక్కడ విష్ణు ఇస్ నాట్ అన్ ఎక్సెప్షన్. నొక్కి చూపించండి, చేత నొక్కి ఇటు కెమెరా కనబడాలి. నేను చేయి పై పడి రైట్ యా లోపల ఆ బెడ్రూమ్లోనే ఉంది వాష్ చేసి ఇది అయింది కదా. ఇప్పుడు ఆ స్క్రూ తీయండి లోపల, కొద్దిగా పైకెత్తి కాయిన్ పైకి ఎత్తాలి కదా. ఒక జాగ్రత్త, ఎటువైపు అంతా చూస్తున్నా అటే పెట్టండి. స్క్రూ డ్రైవర్ పెట్టి, స్క్రూ డ్రైవర్ అక్కడ తగలకుండా చూడండి. ఏ స్క్రూ తీసుకున్నా నేను చూపిస్తాను, మిట్టేయండి మీరు మిట్టేయండి. సో నా వీడియోస్లోని ఈ మధ్యకాలంలోనే ఎడిటింగ్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు, అందుకనే లీస్ట్ ఎడిటింగ్ తోటి పోస్టింగ్ చేస్తూ ఉన్నాను. సో మీరందరూ అర్థం చేసుకోగలుగుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇదేంటిది రెగ్యులేటర్స్ చెప్పాలా? రెగ్యులేటర్స్ రెగ్యులేటర్ ఓకే. ఏం చేస్తుంది రెగ్యులేటర్? ఏం చేస్తుంది మనకి
ఎక్కువ ఛార్జ్ కావాలని ఒక చెప్తారు. అంటే ఎలా చెప్తుంది? బ్యాటరీలో ఎంత పవర్ ఉంది, ఎంత వోల్టేజ్ ఉంది, బ్యాటరీ పవర్ని చూసి ఎంత పవర్ కావాలని చెప్పి పవర్ ఇచ్చి మనకి ఎంత కరెంట్ ఇంకా అవసరం పడుతుంది అని చెప్పి ఆ కరెంటు ఏ విధంగా జనరేట్ అవ్వడానికి రెగ్యులేటర్ ఏ విధంగా దాని పని తను చేస్తుంది, ఏం చేస్తుంది రెగ్యులేటర్? రెగ్యులేట్ చేస్తుంది కరెక్టే. ఆ రెగ్యులేషన్ ఏ విధంగా చేస్తుంది? అంటే ఇప్పుడు నువ్వు ఆల్టర్నేట్ ఇప్పాలి, ఇప్పేస్తా ఎలా ఇప్పుతానంటే నేను ఇప్పుతాను అని కాదు కదా, రెంచ్ పట్టుకుంటా టూల్స్ పట్టుకుంటావు. అలాగా ఆ రెగ్యులేటర్ ఏ విధంగా ఎవరిని కంట్రోల్ చేస్తుంది, ఎలా కంట్రోల్ చేస్తుంది? బ్రష్ల ద్వారా దేన్ని కంట్రోల్ చేస్తుంది? రోటర్కి అంటే కంట్రోల్ చేయడం. రోటర్ ఏమవుతుంది? రోటర్లో మ్యాగ్నెట్, స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అయితే ఎక్కువ కరెంట్ తయారు చేస్తుంది. అంటే మనం బ్యాటరీని బట్టి, బ్యాటరీకి ఎక్కువ కరెంటు అవసరం పడుతుంది ఛార్జింగ్ కోసం అని అంటే అప్పుడు రెగ్యులేటరు దాన్ని సెన్స్ చేసి, బ్యాటరీ తాలూకా వోల్టేజ్ని సెన్స్ చేసి ఇక్కడ కరెంట్ ఎక్కువ కావాలి కాబట్టి జనరేట్ చేయాలి కాబట్టి ఈ రోటర్కి స్లిప్ రింగుల ద్వారా బ్రష్లు ఉన్నాయి కదా రెగ్యులేటర్లో, ఆ రెగ్యులేటర్ నుంచి బ్రష్ కనెక్షన్ ద్వారా స్లిప్ రింగ్ నుంచి రోటర్కి కరెంట్ సప్లై ఇవ్వడం వలన అది రోటరు ఎలక్ట్రో మ్యాగ్నెట్ అవుతుంది. అంతే కదా నేను చెప్పింది. సో మ్యాగ్నెట్ అయింది, వీక్ మ్యాగ్నెటా స్ట్రాంగ్ మ్యాగ్నెటా, ఎంత స్ట్రాంగ్ అవ్వాలి అన్నది రెగ్యులేటర్ చూసుకుంటుంది. దేని ఆధారంగా చూసుకుంటుంది? బ్యాటరీ తాలూకా ఛార్జింగ్ స్టేట్ బట్టి చూసుకుంటుంది, బ్యాటరీ తాలూకా కండిషన్ బట్టి, మనం బండిలో ఉన్న తాలూకా అవసరాన్ని బట్టి, నెసెసిటీ ఎంత ఉందో చూసుకుని. అంటే మీరు హెడ్లైట్లు వేసారనుకోండి, ఎక్కువ కరెంట్ కావాలి కదా, సో ఎంత కరెంట్ అవసరం? ఒకసారి బండి స్టార్ట్ అయిన తర్వాత ఒక పాయింట్ చెప్తాను, బండి స్టార్ట్ అవ్వక మునుపు మీరు సే హెడ్లైట్ ఆన్ చేసినా, హార్న్ కొట్టినా, సిగ్నల్ వేసినా, పార్కింగ్ లైట్లు వేసినా, అదంతా కరెంట్ ఇచ్చేది ఎవరు? బ్యాటరీ. ఓకే, ఒకసారి బ్యాటరీ ఇస్తే అలా రోజంతా వేస్తే బ్యాటరీ డౌన్ అయిపోతుంది కదా. సో మనం ఎప్పుడైతే బండి స్టార్ట్ చేస్తామో అప్పుడు కారులోనికి ఎంత అవసరాలు ఉన్నా అవసరాలన్నీ తీర్చేది ఆల్టర్నేటర్, బ్యాటరీ కాదు. ఇంకా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అంత ఆల్టర్నేటరే తీరుస్తుంది, తీరుస్తూ అట్ ద సేమ్ టైము బ్యాటరీని కూడా ఛార్జ్ చేస్తుంది. అదే, సో అది ఆల్టర్నేటర్ చేసే పని. అయితే ఆల్టర్నేటర్లోనే పేరే చెప్తుంది కదా, అందులో తయారయ్యేది ఆల్టర్నేటింగ్ కరెంటు. ఆ కరెంట్ని డైరెక్ట్ కరెంట్ కింద మార్చి అప్పుడు దాన్ని బ్యాటరీ పంపిస్తారు. సో ఇప్పుడు మనకి ఎంత కరెంట్ జనరేట్ అవ్వాలో, బండి తిరుగుతుంటే స్పీడ్గా తిరిగేది ఎవరు తిరుగుతారు? రోటర్ తిరుగుతుంది కదా. రోటర్ని ఎవరు తిప్పుతారు? ఎలా తిరుగుతుంది? బెల్ట్ ద్వారా కదా. సో ఇంజిన్ తిరిగినప్పుడల్లా రోటర్ తిరుగుతుంది. మనం హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు రోటర్ కూడా హై స్పీడ్లో తిరుగుతుంది కదా, అలాంటప్పుడు ఎక్కువ కరెంట్ వచ్చి తయారైపోతుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే, అంత ఎక్కువ కరెంటు అవసరం లేదనుకోండి, ఇమీడియట్గా రోటర్లోకి వెళ్తున్న కరెంట్ని రెగ్యులేటర్ తగ్గించేస్తుంది. తగ్గించేస్తే దాని మూలంగా రోటర్లోనే ఉన్న ఆ మ్యాగ్నెట్ వీక్ మ్యాగ్నెట్ అవుతుంది. ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఏదైతే ఉందో వీక్ మ్యాగ్నెట్ అవుతుంది. వీక్ మ్యాగ్నెట్ ఎంత స్పీడ్ తిరిగినా తక్కువ కరెంట్ వేస్తుంది. సో మ్యాగ్నెటిజం ద్వారా ఆ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ని కంట్రోల్ చేస్తుంది. మ్యాగ్నెటిజం ద్వారా కాదు, రెగ్యులేటరు ఆ కరెంట్ని సప్లై చేయడం ద్వారా మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ని కంట్రోల్ చేస్తుంది రెగ్యులేటర్. మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ని కంట్రోల్ చేయడం వల్ల స్పీడ్కి అనుగుణంగా, అవసరానికి అనుగుణంగా కంట్రోల్ చేయడం ద్వారా మనకి బయట ఉన్న ఫీల్డ్ కాయిల్, స్టాటర్ కాయిల్, స్టాటర్ కాయిల్ అంటే ఏది? స్టాటర్ కాయిల్ అంటే అది కదా. సో అందులోని త్రీ ఫేజ్ జనరేట్ అవుతుందా సింగిల్ ఫేజ్ జనరేట్ అవుతుందా? త్రీ ఫేజ్ జనరేట్ అవుతుంది. సో అందులోనే కరెంట్ తయారవుతుంది. ఏ సూత్రం ప్రకారం? ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కదా. సో ఇందులోని రోటర్లోని ఏ సూత్రం ప్రకారం మ్యాగ్నెట్ అవుతుంది? ఎలక్ట్రో మ్యాగ్నెటిజం. ఎలక్ట్రో మ్యాగ్నెటిజం వలన అంటే ఏదైనా ఒక వైర్లోంచి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు దాని చుట్టూతో అయస్కాంత శక్తి ప్రభావం ఉంటుంది, అది కదా ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అంటే. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏదైనా ఒక వైర్ దగ్గర మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కానీ ఆ వైర్ని కట్ చేస్తూ ఉంటే, అంటే నేను గాలి ఊదాను, గుప్పని గాలి ఊదితే మీ కళ్ళలో గాలి ఊదితే మీరు కళ్ళు మూసుకుంటారు లేదా కదా. అలాగే ఎప్పుడైతే మన మ్యాగ్నెటిక్ లైన్స్ని వైర్ దగ్గర మనం ఊపితే, కదలిక గానీ ఉంటే ఆ వైర్లో కరెంట్ తయారైపోతుంది. సింపుల్ అంతే, దాన్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే. కాకపోతే ఇక్కడ మనకి మూడు కాయిల్స్ పెట్టి మూడు ఫేజ్లు త్రీ ఫేజ్ ఎలక్ట్రిక్ కరెంట్ తయారు చేస్తున్నాం. మనకి హైడ్రో ఎలక్ట్రిక్లో కూడా తయారయ్యేది అదే కదా. సో ఆ తయారైన తర్వాత దాన్ని డీసీ కింద మార్చి ఆటోమొబైల్కి పంపించారు, ఎందుకంటే ఆటోమొబైల్ వాడేదంతా డీసీ కరెంటే. సో డీసీ కింద మార్చేది ఎవరు? డయోడ్స్. ఏవి అక్కడెక్కడ ఉన్నాయి? డయోడ్ కిట్ అంటే ఏది? రైట్. సో అవన్నీ డయోడ్లు. ఎన్ని డయోడ్లు ఉంటాయని చెప్పాను? మూడు డయోడ్లు, పాజిటివ్,
నెగిటివ్ 3 డయోడ్లు, మొత్తం 6 డయోడ్లు ఉంటాయి, అర్థమైందా? సో అవి రెక్టిఫై చేసి డీజే కింద పంపిస్తాయి. సో డయోడ్ కిట్, రెగ్యులేటరు, స్టేటర్ కాయిలు అని ఈ బండికి, ఈ పర్టికులర్ మోడల్కి ఒక కిట్ కింద ఇచ్చాడు. దీంట్లో మన మన రెగ్యులేటర్, ఈ పర్టికులర్ కిట్కి రెగ్యులేటర్ తీయాలంటే డీసోల్డర్ చేసి తీయాల్సి వస్తుంది, కొన్నిటికి స్క్రూలు ఇప్పేస్తే వచ్చేస్తాయి. ఓకే, సో మిగతా కనెక్షన్స్ ఎలా ఉంటాయని వర్కింగ్ అంతనో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి, ఇది మళ్ళీ పేరుకి ఇప్పుడు మనం ఓన్లీ ఒక వీడియో చూపించడానికి తీసాం కాబట్టి మళ్ళీ క్లోజ్ చేసాం. ఎలాగైతే తిప్పారో మళ్ళీ సేమ్ ప్లాన్. కాకపోతే ఇప్పుడు ఇంకోటి తెలుసుకోవాలి కదా, ఇప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? అది చూపించండి, రైట్, ఏం చేయాలి నాకు చూపించండి. అక్కడ ఆ బ్రష్లు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఫోకస్ చేయను. యా, ఆ బ్రష్లు, బ్రష్ లోపలికి పెట్టి, లోపల నక్కు పెట్టి, ఇక్కడ పిన్, ఒక పిన్, అక్కడ ఒక పిన్ కనెక్షన్, కనెక్షన్ ఇచ్చేసి. ఓకే, సో ఆ పిన్ ఏది మన స్పెషల్ టూల్. ఓకే, చూపించండి పిన్, చూపించు పిన్, ఫుల్గా ఎలా చూపించండి, చూపించండి. రైట్, మన సేఫ్టీ పిన్ స్ట్రెయిట్ చేసి పెట్టుకున్నాం. ఏ కనాల నుంచి ఆ టైనీ హోల్ చూపించండి, కనబడాలి కనబడాలి. అయ్యా, చేత్తో చూపించు, చేత్తో చూపించు. ఓకే, కనిపిస్తుంది. ఆ హోల్లో బ్రష్ని లోపల నొక్కి ఆ హోల్లో పెట్టాలి. సో ఇప్పుడు అది ఆ ప్రక్రియ చేద్దాం. పెట్టండి, ఇది పెట్టాలి సార్. ఏది ఎందుకు ముందు పిన్లు పెట్టండి, పిన్లు పెట్టి దీనికి. ఓకే, కప్పెట్టండి. చూడండి, పొజిషన్ చూసుకోండి, మనం మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ చేసిన పొజిషన్ చూసుకోండి. మార్కులు కాస్త సరిపోయినా? కరెక్ట్, ప్రెస్ చేయండి కరెక్ట్గా. చూడండి, ప్రెస్ అయిందా లేదా మీకు తెలిసిపోద్ది కదా, చూడండి చుట్టూ చూడండి, చూస్తే మీకు తెలిసిపోద్ది ప్రెస్ అయిందా లేదా. ఇప్పుడు ప్రెస్ అయింది, ఓకేనా? రైట్, సో ఇప్పుడు పిన్ పెట్టాలా? పిన్ను పెట్టినప్పుడు ఇంకో స్పెషల్ టూల్ చూపించండి. ఓకే, సరిగా చూ, వెనక చేపెట్టి చూపించండి. ఓకే, సో ఇప్పుడు దాంతో మీరు నొక్కుతూ పిన్ పెట్టాలా? పిన్ను స్ట్రైట్గా పెడితే ఇంకా లోపలతో అండి, ఫుల్గా చూస్తే బయట నుంచి రావాలి. అప్పుడు మనం రోటర్ని పెట్టేసిన తర్వాత పిన్ను బయటకు తీసుకో, బయట అలా తిప్పి చూపించండి. పొట్ట కాయిల్ పడిపోదు, పట్టుకోండి, పట్టుకున్నాను సార్. ఇలా పడుతుంది, పిన్ను ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. అది చూపించాలి, అక్కడ నుంచి లోపలి. ఓకే, రైట్, అది కదా, ఏది పిన్? ఇది. ఓకే, రైట్, సో మళ్ళీ బ్యాక్ పడి. సో ఇది కదా మన పిన్ను? అవును సార్. యా, మన పిన్ అది. యా, ఓకే, రైట్. ఎప్పుడైతే మన పిన్ బయట తీస్తాం, బ్రష్లు మళ్ళీ బయటకు వచ్చేస్తాం. సో ఇప్పుడు రోటర్ ఇన్సర్ట్ చేయండి, మార్క్ చూసుకోండి. తిన్నం పెట్టాలి, తిన్నం పెట్టాలి, తిన్నం పెట్టాలి, తిన్నం పెట్టారా? రైట్, హోల్సేల్ సరిపోయినా? చూడు, పైకి ఎక్కి, పైక పెక్కింది లేదు, చూడండి పైకి ఎత్తి చూడండి. ఆల్టర్నేటర్ పైకి ఎత్తండి, ఆల్టర్నేటర్ పైకి ఎత్తి చూడండి. సరిపోయింది, ఎక్కిందా ఫ్రీగా, అంతా ఈజీ, కరెక్ట్గా వెళ్ళిందా? ఓకే, ముందు ఒక రెండు బోల్డ్ లేండి, రెండు ఆపోజిట్ బోల్డ్ లేండి, ఆ రెండు దగ్గర లాగండి. మార్కింగ్ సరిపోయినాయి కదా? ఇదేనా కష్టంగా ఉందా? సో దీని ఇవి ఇవి నేర్చుకోవాలా, థియరీ నేర్చుకోవాలా, ఏ నేర్చుకోవాలా రెండిట్లో? అసలైంది ఏం లేదు, తీయండి మళ్ళా. సో ఇక్కడ కటౌట్ని బాడీకి ఫిక్స్ చేసే ఒక బోల్ట్ వేయటం మర్చిపోయాడు, అందుకని చెప్పేసి మరొకసారి మళ్ళీ తీసి
బోల్ట్ దాన్ని ఫిక్స్ చేసేసి అప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. సో నేర్చుకునే క్రమంలో ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం చేసిన తప్పుల నుంచి నేర్చుకొని మనం బెటర్ అవుతూ ఉంటానే ఉంటాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్, ఇట్స్ అ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. సో చూస్తున్నారు కదా నేను ఏ విధంగానో టీచ్ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఇది చాలా ఈజీ, అంటే చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పగలిగితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చాలా ఈజీగా నేర్చుకుంటారు. యాక్చువల్ చెప్పాలనుకుంటే పెద్ద ఎక్కువగా లేదు ఆటోమొబైల్ ఎలక్ట్రికల్లోని. బేసికల్గా మెయిన్ ప్రిన్సిపల్స్ కొన్ని తెలుసుకుంటే ఇంకా ఎనీ ఆటోమొబైల్ ఇస్ ద సేమ్. ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అన్న రెండు ప్రిన్సిపల్స్ మీద, సూత్రాల మీద ఆల్మోస్ట్ ఆటోమొబైల్లో ఉన్న ఎలక్ట్రికల్ వర్కింగ్ అంతాను వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అది దాంతోపాటు ఓమ్స్ లా అని, కిర్చాఫ్స్ లాస్ అని, చిన్న చిన్న పవర్ ఈక్వేషన్ ఇట్లాంటి చిన్న చిన్న ఆటలు నేర్చుకుంటే మొత్తం వాటి అప్లికేషన్ పార్ట్ ఏ విధంగా ఏ సర్క్యూట్స్ ఎలా ఉన్నాయి, ఈ వోల్టేజ్ డివైడర్స్, సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్, వాటి గురించి తెలుసుకుంటే చాలు. సో అవన్నీ అంటే చదువుకున్న వాళ్ళకి అవసరం లేదు, వాటి గురించి చదువుకున్న వాళ్ళకి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ కోసం అని చెప్పేసి నా దగ్గరకు వస్తూ ఉంటారు. కొందరు ఈ మర్చెంట్ నేవీలో షిప్లో పనిచేసిన ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాదు, సారీ వాళ్ళు ఇంజనీర్స్ వర్క్ చేసిన ఇంజనీర్స్, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి నాకు అదే ఫీజు అమౌంట్ కట్టి రెగ్యులర్ కొంచెం 10th class అలా చదువుకున్న వాళ్ళు 3 months కోర్సు చేస్తే అదే కోర్స్ని ఈ ఇంజనీర్స్ ఒక 10 days మొత్తం అంతా తెలుసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. జస్ట్ వాళ్ళ స్కిల్స్ కొంచెం పాలిష్ చేసుకోవడానికి నా దగ్గరకు వచ్చి డెవలప్ చేసుకుని వెళ్తూ ఉంటారు. సో ఈవెన్ మెకానిక్స్ కూడాను ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో ప్రతి కార్కి కంప్యూటర్ ఉంటుంది కాబట్టి ఈవెన్ కంప్యూటర్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే అంతేనా ఉంది. కస్టమర్స్కి చాలామందికి తెలియక కస్టమర్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే వాళ్ళ వెహికల్స్ ఒకదానికి చెప్పాలంటే చెడగొట్టుకుంటూ ఉంటారు. సో కస్టమర్స్ ఎవరైనా నా వీడియో చూసిన కస్టమర్స్ ఉంటే డెఫినెట్గా మీరు కూడాను ఎవరైనా వర్క్స్ బాగా తెలిసి ఉన్న వాళ్ళకే వెహికల్స్ ఇవ్వండి. లేదంటే మీ వెహికల్స్ మీరు చెడగొట్టుకుంటూ ఉంటారు. చెడగొట్టారు అని చెప్పి వాళ్ళు చెప్పరు, మీకు తెలియదు, అల్టిమేట్గా మీ బిల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. తీసేయండి బయట లాగండి. రైట్, ఇప్పుడు బ్రష్లో కూర్చుని పోయినాయి కదా, ఇప్పుడు ఫ్రీ తిరుగుతుంది కదా, ఎక్కడ బేరింగ్ ఏం పట్టలేదు, అంత బాగుంది. రైట్, ఇంకో మీద అన్ని క్లోజ్ చేయండి, మీద బోల్డ్ వేసి ఈజీ కదా, ఇందులో ఏం లేదు. ఓకే, సో తెలుసుకోవాల్సింది థీరీ పార్ట్ అనేది మెయిన్. ఏంటి అంటే ఆల్టర్నేటర్ ఆల్టర్నేటింగ్ కరెంట్ తయారు చేస్తుంది, 3-phase ఆల్టర్నేటింగ్ కరెంట్ తయారు చేస్తే తయారైన 3-phase ఆల్టర్నేటింగ్ కరెంట్ని డీసీ కింద మారుస్తుంది రెక్టిఫైయర్ కిట్తో. ఓకే, బ్యాటరీ అవసరాన్ని బట్టి, బండిలోని అవసరాన్ని బట్టి ఆల్టర్నేటర్ని రోటర్ని ఎంత మ్యాగ్నటైజ్ చేస్తే అంత కరెంట్ తయారవుతుంది. సో మ్యాగ్నటైజ్ చేసిందే మారుతూ ఉంటుంది, అది చేసే పని రెగ్యులేటర్ గ్యాస్. రైట్, ట్రై చేయండి. మధు ఇలా ఇంకండి, ఇంకా చాలా పని ఉంది, స్విచ్ చేయించాలా, అలా బండిలో కరెంట్ రావాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆల్టర్నేటర్ లోపల ఉండే వేరియస్ అదర్ కాంపనెంట్స్ పెద్దగా ఏమీ ఉండవు. ఫీల్డ్ కాయిల్, రోటర్, స్లిప్ రింగ్స్, రెగ్యులేటర్, రెక్టిఫైయర్ ఆర్ డయోడ్ కిట్ అంతే. సో ముందు కప్పు వెనక కప్పు అట్లా సపోర్ట్ చేయడానికి 2 bearings, చల్లబరచడానికి ఒక రెక్టల్ ఉండే చిన్న ఫ్యాన్ టైప్ అరేంజ్మెంట్. ప్రతి ఆల్టర్నేటర్లో ఉండేది ఇదే, దీనికన్నా పెద్ద ఎక్కువే ఉండవు. సో వర్కింగ్ ప్రిన్సిపల్స్ కానీ తెలుసుకోగలిగితే ఇట్స్ వెరీ ఈజీ. చాలామంది యూట్యూబ్లో నాకు కామెంట్స్ పెడతా ఉంటారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటూ ఉంటారు. ఇంట్రెస్టెడ్ అయితే అవ్వదు కదా, నేను అమెరికా వెళ్తానంటే అవ్వదు. అమెరికా వెళ్తానన్న అనుకున్న వాళ్ళు అమెరికా వెళ్ళడానికి కావాల్సిన స్టెప్స్ వేయాలా. సో అట్లాంటి స్టెప్స్ వేస్తేనే ముందు వెళ్తూ ఉంటాం. మరికొందరు ఫోన్ చేసేసి ఫ్రీగా ఇస్తారా అంటారు, డెఫినెట్లీ నో. సో ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. ఇంకొందరు కస్టమర్స్ యూట్యూబ్లోని చూసేవాళ్ళేమో, వాళ్ళు నా ఫోన్ చేసి అన్న బండి అయితే నేను చేయమంటా అని అడుగుతారు.
ఇవన్నీ బండి అయిపోతే ఏం చేయాలని చెప్పడానికి ఇక్కడ ఎవరు ఉండరు. సో అట్లాంటివి కూడా తెలుసుకోవాలా, రూడ్గా ఉంటున్నానని కాదు కానీ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ మీ ఆర్ ఫర్ యూ ఆల్సో. సో అవి చూసుకొని ఎవరైనా ఏదైనా వర్క్ వెహికల్కి ఏదైనా ప్రాబ్లం ఉంది అనంటే లోకల్ మెకానిక్స్తో చూయించుకొని ఆ మెకానిక్స్కి చేయలేని టైంలోనో లేకపోతే ఫర్ సమ్ టెక్నికల్ డిఫికల్టీ వచ్చినప్పుడు నన్ను సంప్రదిస్తే డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను, నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్పగలుగుతాను. కానీ ప్రతి వాళ్ళు బన్నా బండి అయిపోయింది ఏం చేయమంటావు అని అడిగితే అది వెక్కారం, రైట్? సో నేర్చుకున్న వాళ్ళు డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. మేము ఉండేది విజయనగరంలోనే, ఆంధ్రప్రదేశ్. ఎక్కువ తెలంగాణ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, డోంట్ నో వై. సో తెలంగాణలోని అంటే హైదరాబాద్లోని ఏదో ప్లేస్లోని నేను ఇదే టీచింగ్ తెలంగాణలో చేద్దాం ట్రై చేస్తున్నా. నా దగ్గర ఈ కోర్సెస్ ఎవ్రీ మంత్, అంటే మెకానికల్ వర్క్స్కి ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ స్టార్ట్ అవుతుంది. అది మెకానికల్ వర్క్స్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు 6 మంత్స్ నా దగ్గర ఉండాలి. 35,000 రూపీస్ స్టార్ట్ చేస్తాను. 3 మంత్స్లోనే వాళ్ళ చేత డైరెక్ట్ రాగానే పనులు చేయించడం మొదలు పెడతాము. చేస్తున్న క్రమంలోనే వాళ్ళు చెప్పేది స్టోరీ రూపంలో చెప్తూ ఉంటాను. వెహికల్ రాగానే ఆ వెహికల్కి ఏ ట్రబుల్ వచ్చింది, ఆ ట్రబుల్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా రెక్టిఫై చేస్తారనేది జనరల్గా స్టార్టింగ్ నుంచి వచ్చిన మరుసటి రోజు నుంచే వర్క్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాను, చేయడం మొదలు పెడతా ఉంటాం. సో 3 మంత్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 మంత్స్, ఇప్పటి వరకు ఆ ఫస్ట్ త్రీ మంత్స్లోనే చేసిన పనిని దాని తాలూకా థిరీ పార్ట్ని ఒక క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ లాగా మనం సెపరేట్గా చెప్తూ ఉంటాం. ఆ సెకండ్ త్రీ మంత్స్లోని ఎక్కువ టీచ్ చేస్తూ వస్తున్న వెహికల్లో ఇంకా నేను ఇన్వాల్వ్ అవ్వకుండాను వాళ్ళ చేత చేయిస్తూ ఉంటాను. అంటే ఒక వెహికల్ వస్తే జనరల్ సర్వీస్కి వచ్చిందంటే వాళ్ళే చేయాలా, లేకపోతే స్పెసిఫిక్ కంప్లైంట్కి వచ్చింది అంటే వాళ్ళే చేయాలా, అంటే వాళ్ళ చేత నేను చేయిస్తూ ఉంటాను. వాళ్ళకి తెలియనప్పుడల్లా నేను బ్యాకింగ్ ఇస్తూ ఉంటాను, నేను చెప్తూ ఉంటాను నేను అసలు పనులు అయితే నేను చేయను, అన్నీ వాళ్ళ చేత చేయిస్తూ ఉంటాను. సో ఆ విధంగా చేయించినప్పుడు ఏంటంటే వాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో రేపు ఉదయం వాళ్ళు ఇక్కడ కోర్స్ కంప్లీట్ అయ్యి వెళ్ళగానే డెఫినెట్గా వాళ్ళు మట్టుకు వాళ్ళు వెహికల్స్ ఓన్గా రిపేర్ చేయగలుగుతారు. అందుకని చెప్పేసి 3 మంత్స్ ఒక స్టోరీ చెప్పేస్తున్నట్టు చెప్తూ ఉంటాను, పనులు చేంజ్ చేస్తూ ఉంటాను. సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ట్రైనింగ్ నెక్స్ట్ 3 మంత్స్ ఈ మెకానికల్ స్టూడెంట్స్కి, నెక్స్ట్ 3 మంత్స్లోని సెపరేట్గా క్లాసెస్ చెబుతూ వాళ్ళకి అర్థం కాని కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటుందంటే వాళ్ళకి అర్థమైనంత వరకు నేను చెప్పాల్సిన విధాలన్నీ మోడ్స్ ఆఫ్ టీచింగ్ నేను యూజ్ చేసి వాళ్ళకి చెప్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. సో నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా నెంబర్ మరొకసారి 8985384993. చాలామంది నాకు కామెంట్లో సజెషన్స్ కూడా పెడతా ఉంటారు, మీరు కోర్సెస్ ఉన్నాయని చెప్తున్నారు కానీ అటు ఫీజు ఎంత, డ్యూరేషన్ ఎంత అని చెప్పట్లేదు. అది చెప్పకపోతే ఎవరు ఇంట్రెస్ట్ లేకుండా వదిలేస్తూ ఉంటారు. కొందరు లేజీగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు చూడరు ఫ్రెండ్స్ అంటూ ఉంటాయంటే లేజీగా ఉన్నవాళ్ళకి కాదు, ఇక్కడ వ్యక్తిపరిచే ఎవరు లేజీగా ఉన్న వాళ్ళని పక్కనే పెట్టేస్తారు, లేజీగా ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోరు. సో రియల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జస్ట్ చూస్తారు. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా లేదంటే నేనైనా వస్తుండో మానేస్తాను. సో ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్గా ఉండాలా, ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలా, నిజాయితీ ఉండాలా. సో ఐ థింక్ నా వీడియోస్లోని ఇంట్రెస్టింగ్ అన్నది పెద్దగా ఇది లేకపోయినా నిజాయితీ అనేది కనిపిస్తూ ఉంటుంది. నిజాయితీగా వర్క్స్ నేర్చుకోవచ్చు, నేర్పిస్తారు అన్న ఇదైతే కనిపిస్తూ ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటివరకు చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఆల్టర్నేటర్ మళ్ళీ బ్యాక్ టు ద వెహికల్ ఫిక్స్ చేస్తూ ఉన్నాడు. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అని కాదు, కానీ వీడియో చూసి ఎవరికైనా నేను ఇక్కడ కోర్సెస్ నేర్చుకోవడం వలన వాళ్ళకంటూ వాళ్ళు స్వయం ఉపాధి పొందగలరు అని నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. సో మీరు చేసిన కామెంట్ బట్టి ఆ ఫీడ్బ్యాక్ నాకు వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీలు పడితే నేను చెప్పింది బాగుంది, లేకపోతే చెప్పింది కరెక్ట్ నిజమే అనే దాని కింద నమ్మితే ఒక లైక్ కూడా పడేయండి. సో ఆల్టర్నేటర్ ఫిక్స్ చేయటం అయిపోయింది వెహికల్కి. సో ఇప్పుడు ఈ వెహికల్ ఎప్పటి నుంచో నాదర పడుంది, కస్టమర్ నాదర వదిలేశారు. సో ఈ వెహికల్కి బ్యాటరీ డెడ్ అయిపోయింది కాబట్టి జంప్ స్టార్ట్ చేయడానికి అని చెప్పి ఒక జంప్ బ్యాటరీ ఒకటి తెచ్చుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ జంపర్ కేబుల్స్ కూడా తెచ్చుకున్నాను.
సో దాని జంపర్ కేబుల్ కనెక్షన్స్ ఫ్రమ్ ద బ్యాటరీ నుంచి వెహికల్ బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసి ఆల్టర్నేటర్ పనిచేస్తుంది లేదా అని చెప్పేసి చెక్ చేద్దాము, దాని వోల్టేజ్ రీడింగ్స్ ఎంత వస్తున్నాయి ఏంటి అని చెక్ చేయొచ్చు. జంప్స్ చేసినప్పుడు ఎప్పుడున్నా మన పాజిటివ్ టు పాజిటివ్ ఇవ్వాలి. మన ఏ బ్యాటరీ అయితే తీసుకొచ్చామో సపోర్ట్ ఇవ్వడానికి సపోర్ట్ బ్యాటరీ నుంచి వెహికల్ బ్యాటరీకి పాజిటివ్ టు పాజిటివ్ కనెక్షన్ డైరెక్ట్గా ఇచ్చేయాలి. నెగిటివ్ వచ్చేటప్పటికి మనం ఏ బ్యాటరీ తోటి అయితే జంప్ చేస్తున్నామో ఆ బ్యాటరీ నెగిటివ్ని తీసుకొచ్చి కార్ తాలూకా బాడీలోని ఎక్కడో దగ్గర మన గ్రౌండింగ్ కోసం బాడీ దగ్గర గ్రౌండ్ బాగున్న దగ్గర బాడీకి ఇవ్వాలి. యాక్చువల్గా అది ప్రొసీజరు. సో ఒక్కొక్కసారి ఆ కరెక్ట్ బాడీ రస్ట్ పట్టేసి ఉన్న ఏరియాస్లో కాకుండా నీట్గా ఎర్త్ దొరుకుతుంది అన్న ప్లేస్లో ఇవ్వాలి. ఇక్కడ మాకు అంత వీడియో కోసం తక్కన దొరకలేదు కాబట్టి బ్యాటరీకే నేను నెగిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేయమని చెప్తా ఉంటాను జనరల్గా. సో అది నాట్ ద రైట్ ప్రాక్టీస్. కరెక్ట్ ప్రాక్టీసెస్ బాడీకి గ్రౌండింగ్ అయితే బాడీకి ఇవ్వాలి. మన జంపింగ్ బ్యాటరీ నుంచి వే వెహికల్ అయితే జంప్ స్టార్ట్ చేయడం ట్రై చేస్తాం, దాని బాడీకి కనెక్షన్ ఇవ్వాలి. సో ఇప్పుడు విష్ణు వాటి కనెక్షన్స్ ఇచ్చేసిన తర్వాత వెహికల్ని ఒకసారి స్టార్ట్ చేసి మల్టీమీటర్ తోటి ఆల్టర్నేటర్ తాలూకా అవుట్పుట్ని ఒకసారి చెక్ చేద్దాం ఎంత వస్తుందో. 13.2 to 14.2 to 14.7 వరకు ఇట్స్ ఓకే. బియాండ్ 14.7 అన్నది నాట్ ఎ గుడ్ సైన్, రెగ్యులేటర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని మనం అనుకోవచ్చు. సో ఈ థీరీ పార్ట్ అంతాను రెగ్యులర్గా థీరీ క్లాసెస్లోని క్లియర్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఆల్టర్నేటర్లోని ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలా తయారవుతుంది, ఆ త్రీ ఫేజ్ కరెంట్ ఎలా తయారవుతుంది, త్రీ ఫేజ్ కరెంట్ రావడానికి కాయిల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ క్షుణ్ణంగా టీచ్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యేటట్టు టీచ్ చేస్తూ ఉంటాము. దాని మూలంగా వాళ్ళు ఈజీగా డయాగ్నోస్ చేయగలుగుతారు ఎప్పుడైనా వెహికల్ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు. సో వీ కవర్ ఆల్ సెన్సర్స్. నా దగ్గరికి ఎలక్ట్రికల్ కోసం వచ్చిన వాళ్ళకి ఈసీఎంలోని ఉన్న కాంపనెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈసీఎం ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం స్కానర్ పెట్టి ఎలా కనెక్ట్ చేసి ఏ విధంగా మనం చూడాలి, ఆసిలోస్కోప్ తోటి దాని రీడింగ్స్ ఎలా చూడాలి, డాక్టర్ ఎలా అయితే మన ఈసీజీ గ్రాఫ్ చూసి చెప్పేస్తాడో అలాగే ఆసిలోస్కోప్ చూసి పలానా కాంపనెంట్ సరిగా పనిచేస్తుందో లేదో కూడాను మనం చెప్పొచ్చు. అట్లాంటివన్నీ నేను నేర్పిస్తూ ఉంటాను. రెండు గట్టి పట్టునా స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసి నాకు రీడింగ్ చూపించండి. స్టార్ట్ అయింది కదా, సో నాకు మల్టీమీటర్ పెట్టి ఛార్జింగ్ వస్తుంది చూడండి. ఆల్టర్నేట్ తిరుగుతుంది కదా, డీసీ 20 వాట్స్ పెట్టారా? ఓకే, 7.8 7.8 అలా అందాక 7.9 ఎంత వచ్చింది అందాక మునుపు ఇంతకుముందు 35-65 ఇప్పుడు 30 క్లీన్ చేశారు కదా. సో సరే 14.2 వరకు ఓకే ఓకే, అంతేనా 13.2 to 14.7 వరకు నాకు ఓకే. సో మీరు చేసిన పని అంతా బాగానే చేశారు కాబట్టి నథింగ్ అంటాం అందుకని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్టర్నేటర్ తాలూకా అవుట్పుట్ 13.9 వోల్ట్స్ వచ్చినాయి. సో దట్ షుడ్ బి ఓకే ఫర్ దిస్ కార్. అంటే ఆల్టర్నేటర్లో మనం ఏ పార్ట్ మార్చలేదు, ఓన్లీ చూస్తూ ఉన్నాము. ఆపేసి ఛార్జింగ్ లైట్ చూపించండి, నేను చూస్తాను. ఓకే, ఇంజన్ ఆపుతాను, ఆపేసాను, కీ ఆన్ చేస్తున్నాను. ఓకే, కీ ఆన్ చేశాను, బ్యాటరీ లైట్ వెలిగింది కదా, బ్యాటరీ సింబల్ ఎక్కడ, బ్యాటరీ సింబల్ ఎక్కడ ఉంది కదా. సో ఇది పైది బ్యాటరీ సింబల్. సో స్టార్ట్ చేసినప్పుడు అయిపోవాలి రైట్. సో కీ ఆన్, బ్యాటరీ లైట్ వెలిగింది. సో స్టార్ట్ రైట్, బ్యాటరీ లైట్ అయిపోయింది. మళ్ళీ కీ ఆఫ్, మళ్ళీ కీ ఆన్. గమనిస్తున్నారా చూడండి, ఇగ్నిషన్ ఆన్ చేశాను, ఓకే, బ్యాటరీ లైట్ వెలిగింది, స్టార్ట్ చేశాను, లైట్ అయిపోయింది, అంటే ఛార్జింగ్ అంతా సరిపోయింది అన్నమాట. ఓకే రైట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్టర్నేటర్ ఒక వెహికల్కి, అది వర్కింగ్ ఆల్టర్నేటరే. సో దాన్ని ఒకసారి మన నుంచి బయట తీసాము,
డిస్మాంటిల్ చేసాము, మళ్ళా దాన్ని అసెంబుల్ కూడా చేసేసి వెహికల్ ఫిక్స్ చేసిన తర్వాత ఆల్టర్నేటర్ అవుట్పుట్ ఎంత వచ్చిందో మనం చూసాము. సో ఎవ్రీథింగ్ వాజ్ కరెక్ట్, సరిపోయింది. సో ఈ విధంగా మేము స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉంటాము. సో డెఫినెట్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మమ్మల్ని సంప్రదించండి. సో నేను తెలంగాణ స్టూడెంట్స్కి తెలంగాణలోని హైదరాబాద్లో ఏదో ఒక ప్లేస్లోని టీచ్ చేయడానికి అంటూ నేను ప్లాన్ చేస్తున్నాను. సో డెఫినెట్గా అది వర్కౌట్ అయితే మీకు తెలియపరుస్తాను మళ్ళీ ఈ ఇదే ఛానల్లోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ అండ్ వాచింగ్ మై వీడియో, అండ్ యూ ఆల్ హ్యావ్ అ వెరీ గుడ్ డే.